హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నా ఫ్రైడే ఈవినింగ్ రొటీన్ అన్నమాట. డైలీ క్లీనింగ్ అంటే మీకు బోర్ కొడుతుందని చెప్పేసి అప్పుడప్పుడు వ్లాగ్స్లా కూడా తీద్దామని అనుకుంటున్నానండి. అది కూడా మీకు నచ్చితే. నాకేంటంటే నా వీడియోస్లో క్లీనింగ్ మోటివేషన్ అయితే ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి, వ్లాగ్స్ అయితే పెద్దగా రావట్లేదండి. అందుకే వ్లాగ్స్ తీయాలి అంటే ఇంకా ఎందుకు వ్యూస్ రాంది అంత కష్టపడి అనిపిస్తుందన్నమాట. సో మీరు కనుక సపోర్ట్ చేస్తే వ్లాగ్స్ అయితే తీస్తూ ఉంటాను. ఇదైతే నా ఈవినింగ్ రొటీన్ అండి. ఫస్ట్ అయితే ఇంకా పిల్లలు రాకముందు ఇల్లంతా ఒకసారి నీట్గా తుడిచేశాను. ఇంకా వాళ్ళు వచ్చే ముందే, అంటే ఒక్క పావు గంట ముందు మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి వాళ్ళ కోసం. మళ్ళీ వాళ్ళు వచ్చాక పాపం ఆకలి ఆకలి అని అంటూ ఉంటారు. వాళ్ళు రాగానే ప్రిపేర్ చేసామనుకోండి లేట్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చే ముందే ఒక 20-15 మినిట్స్ ముందే ఏదైనా వేడివేడిగా ఉండాలి అని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. మ్యాగీలో ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తే బాగుంటుందండి, బట్ కూరగాయలు అయితే లేవు, ఓన్లీ క్యారెట్ ఉంది. ఈవినింగ్ ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాలి మా వారు. టమాటాలు క్యారెట్సే ఉన్నాయండి. ఇంకా టమాటా వేద్దామంటే మళ్ళీ నైట్కి టమాటా రైస్ చేస్తాను కదా అని చెప్పేసి టమాటాలు కూడా వేయలేదు, ఓన్లీ క్యారెట్స్ అయితే వేస్తున్నాను. క్యారెట్, ఆలు అలానే టమాటా వేస్తే మ్యాగీలో చాలా బాగుంటుందండి, అలానే గ్రీన్ పీస్. బట్ అన్ని రోజులు ఇంట్లో అన్నీ అవైలబుల్గా అయితే ఉండవు కదా, ఉన్న వాటితో కూడా మనం అడ్జస్ట్ అవుతూ ఉండాలి. కొన్ని క్యారెట్ ముక్కలు వేశాక కొంచెం సాల్ట్ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. మూత పెట్టామనుకోండి కొంచెం మెత్తగా మగ్గుతాయన్నమాట. ఒకవైపు టీ అయితే పెట్టానండి. మూత తీసి చూస్తే మనకైతే ఇప్పుడు క్యారెట్ అయితే మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మ్యాగీ మసాలా పౌడర్ యాడ్ చేసేస్తున్నాను. ఇలా వెజిటేబుల్స్ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎగ్ నూడిల్స్ కూడా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఇలా వెజిటేబుల్స్తో చేస్తాను, ఒక్కొక్కసారి ఎగ్ నూడిల్స్ అనేవి చేస్తూ ఇస్తూ ఉంటాను పిల్లలకి. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఈ మ్యాగీ అయితే ఇందులో వేసుకోవాలండి. మామూలుగా విడిగా ఉడకబెట్టచ్చు, బట్ అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు అండి. వాటర్ వేసేసి తర్వాత ఇందులో వేసుకుంటే సరిపోతుంది, ఉడికిపోతుంది అన్నమాట. కొద్దిసేపు మూత పెట్టేసి అలా విడిచిపెడితే చాలు, ఉడికిపోతుంది. టీ కూడా మరిగిపోయింది, ఇంకా టీ కూడా మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను. మ్యాగీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా వాళ్ళు వచ్చేలోపు ఇది కొంచెం చల్లారుతుంది. వాళ్ళు వచ్చే టైం అయితే అయింది, ఇంకా వాళ్ళని అయితే తీసుకొని రావాలి. బస్సు అయితే కొంచెం రోడ్డు దగ్గరికి వెళ్ళాలండి వాళ్ళని తీసుకురావడానికి. అంతవరకు మూత పెట్టేసి విడిచిపెట్టేస్తే వాళ్ళు రాగానే ఫ్రెష్ అప్ అయి తినేస్తారు. ఇది డైలీ పెట్టమని నేను చెప్పనండి, ఇదేమి హెల్దీ కాదు. బట్ ఏంటంటే బయట కొనే నూడిల్స్ కంటే ఇంట్లో చేసుకునేవి ఇంకా బెటరే కదా. మనకి నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటాము. అన్నీ అవాయిడ్ చేయాలంటే పిల్లలతోటి చేయలేమండి, కాకపోతే ఏదైనా లిమిట్గా ఇవ్వాలి. ఇంకా పిల్లలకి రెడీగా ప్లేట్లు అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళు వచ్చేసారు, వాళ్ళకి ఆల్రెడీ స్నానం అయితే చేయించేశాను. ఈవినింగ్ కూడా స్నానం చేయిస్తానండి. మార్నింగ్ అంతా స్కూల్లో ఉండి వస్తారు కదా, స్వెట్ అయితే ఉంటుందని చెప్పేసి రాగానే స్నానం అయితే చేయించేస్తాను. తర్వాత వాళ్ళకి మ్యాగీ అయితే ఇచ్చేస్తున్నాను. నేను కూడా కొంచెం ఉంచుకున్నానండి, నాకు మ్యాగీ చేస్తే చాలు తినాలనిపిస్తుంది. వాళ్ళతో పాటు కొంచెం నేను కూడా ఉంచుకుంటాను మ్యాగీ అయితే. ఇంకా తినడం కూడా అయిపోయింది. నెక్స్ట్ సింక్లో వెజల్స్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఈవినింగ్ అయినా సరే వెజల్స్ అయితే తప్పవండి, రోజులో 4 టైమ్స్ అయితే ఈజీగా క్లీన్ చేయాల్సి వస్తుంది వెజల్స్. వాళ్ళ లంచ్ బాక్సెస్, బాటిల్స్, స్నాక్స్ బాక్సెస్, ఇంకా ఆల్రెడీ ఈవినింగ్ ప్రిపేర్ చేసిన స్నాక్స్కి సంబంధించిన వెజల్స్ ఇవన్నీ క్లీన్ చేసేసాను. డైలీ ఈవినింగ్ అయితే దీపారాధన ఒక్కొక్కసారి చేసుకుంటాను, ఒక్కొక్కసారి లేదండి. కాకపోతే ఫ్రైడే మాత్రం ఖచ్చితంగా దీపారాధన ఈవినింగ్ కూడా చేసుకుంటాను. స్నానం చేసేసి మళ్ళీ దీపారాధన అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆల్రెడీ రాగి చెంబు ఈశాన్యములు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ముందు వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి ఎవరైనా చూడకపోతే అది కూడా చూసేయండి. ఇంకా కొద్దిసేపు పిల్లల్ని అయితే చదివిస్తున్నానండి. మా వాడికి ఎగ్జామ్స్ అన్నమాట, సో వాడికైతే బిట్స్ అయితే అడుగుతుంటే వాడు చెప్తూ ఉన్నాడు.
మా బుడ్డది స్కూల్లో అయితే పెన్సిల్తో రాసి రాసి ఇంకా ఇంటి దగ్గర అయితే పెన్సిల్ వద్దంటదండి, ఒక రఫ్ నోట్స్ ఇస్తే ఇలా పెన్తో అయితే రాసుకుంటుంది. రాసేటప్పుడు చదువుతూ రాస్తుంది, అలా అయితేనే గుర్తుంటాయండి పిల్లలకి. ఎప్పుడు వాళ్ళు ఏది రాసినా సరే వాళ్ళతో మనం చదివించాలన్నమాట. ఆ వర్డ్ వాళ్ళు చదివితే వాళ్ళకి అలా గుర్తుంటుంది. ఇంకా వాళ్ళిద్దరికీ చదివించడం అయిపోయింది. వాళ్ళైతే ఇంకా కొద్దిసేపు పాపం టైర్డ్ అయిపోయారు కదండి, టీవీ అయితే పెట్టేశాను, వాళ్ళు టీవీ అయితే చూసుకుంటున్నారు. ఇంకా నేను మళ్ళీ నైట్ కోసం వంట అయితే స్టార్ట్ చేయాలి. తోమిన వెజల్స్ అయితే ఉన్నాయి కదా, ఇంకా అవి కింద ఫ్లోర్ మీద ఒక క్లాత్ వేసేసి ఆ క్లాత్ మీద ఆ స్టాండ్ అయితే పెట్టేస్తాను. ఒకవేళ వాటర్ కారినా సరే నెక్స్ట్ డే ఏం చేస్తానంటే ఆ క్లాత్ని తీసుకువెళ్ళి కొద్దిసేపు ఎండలో అయితే ఆరబెట్టేస్తానన్నమాట. లేదు అంటే కింద పెట్టేసామనుకోండి ఆ ఫ్లోర్ మీద వాటర్ కారుతూ ఉంటాయి, మళ్ళీ మనం తుడుచుకోవాలి అదంతా ఎందుకు అని చెప్పేసి నేను ఎప్పుడూ ఒక క్లాత్ అయితే ఉంచుతాను కింద ఫ్లోర్ మీద. అలానే మనం వంట చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కిచెన్ కౌంటర్టాప్ నీట్గా ఉంటుందండి. మనం ఎప్పుడు వంట చేసినా సరే ఒక గిన్నె పెట్టుకుంటే మనం కట్ చేసిన ఇవి ఉంటాయి కదండి పీల్స్, అవన్నీ ఆ గిన్నెలో అయితే వేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు చాపింగ్ బోర్డ్ ఏంటి కొంచెం బ్లాక్ అయిపోయింది అని. మా వారికి అయితే వంట వచ్చండి, ఈ మధ్య హాలిడేస్ అయితే వచ్చాయి కదా, ఆ టైంలో నేను ఊరు వెళ్ళాను. ఇంకా మా వారు యూస్ చేసేవారన్నమాట, మనంత నీట్గా అయితే వాళ్ళు యూస్ చేయరు కదండి, సో చాపింగ్ బోర్డు అలా అయింది. లెమెన్ బేకింగ్ సోడా పెట్టినా సరే ఆల్రెడీ బాగా బ్లాక్ అయిపోయింది కదా, ఇంకా పోవట్లేదు చాపింగ్ బోర్డు. ఇంకా ఇక్కడ టమాటా రైస్ అయితే కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను, కొంచెం ఆయిల్ వేసేసి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నానండి. అందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. కుక్కర్లో పెట్టుకుంటే చాలా త్వరగా అంటే చాలా త్వరగా అయిపోతుందండి టమాటా రైస్ అయితే. తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి అలానే ఆనియన్స్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేసేస్తున్నాను. జీడిపప్పు ఉంటే యాడ్ చేసుకోండి బాగుంటుంది, బట్ ఇంట్లో జీడిపప్పు అయితే లేదు అందుకే యాడ్ చేయట్లేదు. మనం ఇలా స్టవ్ మీద ఒక ప్లేట్ పెట్టి గరిటెలు పెట్టుకుంటే స్టవ్ అయితే నీట్గా ఉంటుందండి. ఆనియన్స్ అవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో టమాటాలు అయితే వేసేస్తున్నాను. నాకెందుకో ప్యూరీ కంటే ఇలా ముక్కలైతేనే ఇష్టమండి, ముక్కలే వేస్తాను చిన్న చిన్నగా కట్ చేసేసి. మీకు ఇలా నచ్చకపోతే ప్యూరీలా అయినా చేసి వేసుకోవచ్చు. నాకెందుకో ప్యూరీ కంటే ఇలా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేసుకొని వేస్తే ఇష్టం అన్నమాట. ఇంకా ఇందులో సాల్ట్ అయితే వేసేస్తున్నాను, ఇంకా అలానే కొంచెం పసుపు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు అయితే మూత పెడుతున్నానండి. అంతలోపు ఆల్రెడీ కట్ చేసినవి ఉన్నాయి కదా కిచెన్ కౌంటర్ టాప్ మీద, అవన్నీ తీసేసి ఒకసారి కడిగేస్తే వాటి పని అయితే అయిపోతుంది. వంట చేస్తున్నప్పుడు ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటే మనకి తర్వాత కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. తర్వాత చేద్దామని అనుకుంటే ఆ సింక్లో వెజల్స్ అయితే అలా నిండిపోతూ ఉంటాయండి. అవి మగ్గేలోపు ఖాళీగా ఉన్నానని చెప్పేసి గిన్నెలు అయితే ఇలా కడిగేస్తున్నాను వెంటనే. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే ఒక 2 నిమిషాల పాటు పెట్టాను. అందులోపు 2 గ్లాసెస్ బియ్యాన్ని అయితే తీసుకొని బాగా కడిగేసి కొద్దిసేపు పక్కకి అయితే పెట్టానండి. వాటర్ ఏం వేయలేదు, జస్ట్ ఆ తడి అయితే ఉంటాయి కదా. ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఇది మగ్గిపోతుంది, ఇంకా నేనేం నానబెట్టలేదండి, ఎందుకంటే బాస్మతి రైస్ కాదు కదా మామూలు రైసే, సో మనం నానబెట్టక్కర్లేదు. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి అలానే కొంచెం కారం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ అనుకోండి గ్లాస్కి 1.5 గ్లాసులు వేయాలి, 4 విజిల్స్ ఉంచాలి. నార్మల్ రైస్ కాబట్టి గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను. 4 విజిల్స్ అనుకోండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో రైస్ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి, ఇలా ఒకసారి కలిపేటప్పుడే సాల్ట్ అవి సరిపోయాయా లేదా అనేది చూసుకోవాలి. కారం కానీ సాల్ట్ కానీ సరిపోయాయా లేదా అని చూసుకొని మూత అయితే పెట్టుకోవాలి. ఫోర్ విజిల్స్ వస్తే చాలండి, టమాటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకైతే ఆకలి వేసేస్తుంది అని చెప్పేసి ఇంకా విజిల్స్ అవ్వగానే ఇంకా తీసేసానండి. వేడి వేడిగా ఉంది, కొంచెం చల్లారితే మనకి పొడి పొడిగా బాగా కనిపిస్తుంది. బట్ పిల్లలైతే ఆకలికి ఇంకా ఆగట్లేరు, సో వాళ్ళకైతే త్వరగా పెట్టేద్దాము, ఫ్యాన్ దగ్గర పెట్టి చల్లారనివ్వచ్చు అని చెప్పేసి ప్లేట్లు అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదండి చాలా పొడి పొడిగా వచ్చింది. బాస్మతి రైస్ అనుకోండి, గ్లాసున్నర వేయండి వాటరు గ్లాస్ బియ్యానికి. నార్మల్ రైస్ అయితే రెండు గ్లాసులు వేయండి, ఫోర్ విజిల్స్. పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి కుక్కర్లో. ఇంకా అందరం తినేయడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా నైట్ వెజల్స్ నైటే క్లీన్ చేసేస్తాను. అయితే మార్నింగ్కి ఎట్టి పరిస్థితిలో సింక్లో అయితే వెజల్స్ ఉంచాను, నైట్ వెజల్స్ నైటే క్లీన్ చేసేస్తాను. మనం ఓపిక పడి ఒక్క పావు గంట స్పెండ్ చేస్తే చాలండి కిచెన్ రూమ్లో మనకి పని అయితే అయిపోతుంది. వెజల్స్ అలానే స్టవ్ క్లీనింగ్ అన్నీ అయిపోతాయి అన్నమాట. ఒక్క పావు గంట ఓపిక పడితే చాలు, మళ్ళీ మనం విడిచిపెట్టేసి పొద్దున తోముకుందాంలే అంటే మళ్ళీ పొద్దునకి మళ్ళీ యథావిధిగా మనకి పని అయితే స్టార్ట్ అవుతుంది కదా. మళ్ళీ సింక్లో సామాన్లు ఇంకా చిరాగ్గా కనిపిస్తుంది అన్నమాట పొద్దున లేచేసరికి. సో ఓపిక పడి నైట్ వెజల్స్ నైటే క్లీన్ చేసేయండి. పొద్దున హడావిడిలో మనకి ఇంకా వెజల్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి తప్ప తక్కువైతే అవ్వవు కదా. అప్పుడు ఇంకా పని చేయాలంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది, ఎక్కడలేని కోపం కూడా వచ్చేస్తుంది మనకి. సో ఓపిక పడి నైట్ వెజల్స్ నైటే క్లీన్ చేసేసి సింక్ అవన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే పొద్దున మనం లేచేసరికి కిచెన్లోకి రాగానే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.